ఇక తర్వాత వాక్యం చాలా గొప్ప వాక్యం. మనకి బంధువడు, బంధువు అంటే మిత్రుడు, ఉపకారి అని అర్థం. రిపుహు అంటే శత్రువు, అపకారి అని అర్థం. మనిషికి బంధువు ఎవరు, మనిషికి శత్రువు ఎవరు అంటే మనిషికి మనిషే బంధువు, తనకి తానే బంధువు, తనకు తానే శత్రువు. అది ఎలాగంటే ఇక్కడ శంకరులు దాన్ని చాలా బాగా వర్ణించారు. ఎవడైతే ఆహారం విహారం తప్పుగా పెట్టుకుని శరీరారోగ్యాన్ని చెడగొట్టుకుంటాడో అటువంటి వాడు తనకి తానే శత్రువు. ఎవడైతే మంచిగా ఆహారము విహారము విషయంలో డిసిప్లిన్ పెట్టుకుని తన శరీరారోగ్యాన్ని నిలబెట్టుకుంటాడో వాడికి వాడే మిత్రుడు, బంధువు. ఇక మనస్సు దగ్గరికి వస్తే ఎవడైతే మనస్సుని ప్రశాంతంగా ప్రసన్నంగా అట్టి పెట్టుకుంటాడో వాడికి వాడే మిత్రుడు, ఉపకారం చేసుకున్నవాడు. ఎవడైతే భోగాసక్తి కలిగి, కర్మాసక్తి కలిగి, దురాశ కలిగి, సో తన మనస్సుని తనే చెడగొట్టేసుకుని కాంప్లెక్స్గా తయారు చేసుకుని ప్రశాంతి అనేది లేకుండా ఎవడైతే చేసుకుంటాడో వాడికి వాడే పెద్ద అపకారం చేసుకున్నవాడు. ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ కలిశారు నన్ను, ఏదో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు. మాట వరుసకి నిద్ర పట్టట్లేదండి, ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్ర పట్టని స్థితి వచ్చింది అని అన్నారు. ఈ స్థితి ఎప్పటి నుంచి ఉంది అంటే గత నెల రోజుల నుంచి ఉంది అన్నారు. అంటే నేను అన్నాను, మీరు ఇప్పటికీ మించిపోలేదు, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ముందు ట్యాబ్లెట్ వేసుకోవడం మానేసి రోజు ప్రాణాయామం ధ్యానం చేయండి, గీత క్లాస్ కట్టండి అవ్వండి. నేను ఆయన చెప్పకముందే నేను చెప్పేశాను, ఈ పనులు చేస్తే మా బిజినెస్కి ఇది అడ్డు వస్తుందని మాత్రం మీరు అనొద్దు. ఎందుకంటే అల్టిమేట్గా మీకు బిజినెస్ ముఖ్యమా, మానసిక ఆరోగ్యము, శరీర ఆరోగ్యం ముఖ్యమా, మీకు ఏది కావాలో చూసుకోండి. చేసిన బిజినెస్సే ఎక్కువ, సంపాదించిన డబ్బే ఎక్కువ. మనం ఏం చేస్తామంటే అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదిస్తాం. ఇప్పుడు మీరు ఆలోచించండి, డబ్బు లేనివాడు ఉన్నాడు అనుకోండి, డబ్బు లేని కారణంగా వాడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. డబ్బు పెద్ద మూట సంపాదించిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడు మూట ఉన్న కారణంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మీరు గమనించారా, ఇప్పుడు అక్కడికి ఏమైనట్టు, అక్కడికి డబ్బు లేనివాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు, డబ్బు ఉన్నవాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. వీడి ఇబ్బంది ఏమిటంటే ఈ అవసరమైన దానికంటే పెద్ద మూట వచ్చేసింది కదా, దీన్ని ఎక్కడ దాచిపెట్టాలి, కుదువ పెట్టాలి, దాన్ని ఎక్కడ పెట్టినా ప్రమాదమే, డేంజరే, భయమే, కాబట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దాని గురించి బెంగ, దీని గురించి సలహా. ఇప్పుడు మన గ్రహస్థితి ఎలా ఉందని ఇదో బెంగ, ఈ అంటే ఆదాయం పెరుగు ఇట్లా ఉందా, తగ్గిట్లా ఉందా, నష్టాలు వచ్చి ఇట్లా ఉందా, లాభాలు వచ్చి ఇట్లా ఉందా అంటూ ఈ విధంగా డబ్బున్నవాడు మనస్సులో విశ్రాంతి లేకుండా అశాంతిగా ఉంటాడు, డబ్బు లేనివాడు మనస్సుకి బెంగగా, ఇప్పుడు డబ్బులు లేవు, ఖర్చులు ఉన్నాయి, ఎలాగరా దేవుడా అని వాడు అశాంతిగా ఉంటాడు. దీన్ని బట్టి ఏం తెలిసిందండి? సో ఈ సంసారం అనే సమస్యని మనం పరిష్కారం చేసుకోవాలి. కాబట్టి సో ఎవడైతే మనస్సుని పవిత్రంగా పెట్టుకుంటాడో వాడు మాత్రమే తనకి తాను ఉపకారము, సేవ చేసుకున్నవాడు. ఇక్కడ ఏమని చెప్పారంటే, ఆత్మైవ రిపురాత్మనః ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మనాత్మానముద్ధరేత్ అనే వాక్యాలను బట్టి మనకి ఒక గంభీరమైన సత్యం అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మనము తెలుసుకుంటే మోక్షాన్ని పొందుతాము, సాక్షాత్కారాన్ని పొందితే మోక్షాన్ని పొందుతాము. ఎవరిని సాక్షాత్కరించుకోవాలి? ఈశ్వరుణ్ణి. ఈశ్వరుడు అంటే ఆత్మే. స్వయమేవ తత్వం, స్వయమేవ బుద్ధం. తత్వం మీరు తెలియదగిన తత్వము, ఆత్మ అది మీరే, ఆ తెలివి అది కూడా మీరే. బుద్ధ భగవానుడిని హే బుద్ధదేవా అని పిలిచారు. ఆయన అన్నారు, నేను తెలుసుకుని బుద్ధుణ్ణయ్యా, నువ్వు తెలుసుకుంటే నువ్వు కూడా బుద్ధుడవు అవుతావు అని చెప్పాడు. అంతేగాని నేను ఏదో ఒక మహిమ కారణంగా బుద్ధుణ్ణయ్యాను, ఆ మహిమలు మీరు లేవు కాబట్టి మీరందరూ బుద్ధులు కానివారు అని ఏమీ లేదు. నేను తెలుసుకుని బుద్ధుణ్ణయ్యాను, నువ్వు తెలుసుకుంటే నువ్వు బుద్ధుడివే. అతను ఆయన బుద్ధుడు తపస్సు చేసి జ్ఞానాన్ని పొందకముందు బుద్ధుడు కదా ఆయన.
అంతకుముందు ఆయనకి ఏదో పేరు ఉంది, శుద్ధోదనుడనో ఏదో పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏదో సిద్ధార్థుడో శుద్ధోదనుడో ఏదో తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంది. బుద్ధుడు కాదు. బుద్ధుడు ఎప్పుడయ్యాడు? ధ్యానం చేశాడు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు, బుద్ధుడు అయ్యాడు. అప్పుడు మీరు చేస్తే మీరు బుద్ధులే అవ్వచ్చు. కాబట్టి మీరు బుద్ధులు అవ్వాలనుకుంటే మీరు మీ అంతటా మీరు ధ్యానం చేసి బుద్ధులు అవ్వచ్చు. ఆత్మన ఆత్మైవ హ్యాత్మనో బంధువు. మీరు సంసార కోపంలో పడాలి అని పడిపోతే దానికి మీరు పడి కొట్టుకున్నదే కానీ ఇంకెవళ్ళు పడగొట్టేది లేదు. నిజానికి మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఈ శాస్త్రాన్ని గీతాశాస్త్రము ఇత్యాదులు చదివినట్లయితే అసలు మనం పెట్టుకున్నటువంటి ఈ కొన్ని విశ్వాసాలకు అసలు ఎక్కడ బేసిస్ ఉండదు. ఇప్పుడు నక్షత్రాల కారణంగా మనకు సుఖం కలుగుతుంది, దుఃఖం కలుగుతుందనో, గ్రహాల కారణంగా మనకు ఏదో మంచి చెట్లు, ఇవన్నీ కూడా అసలు ఏది అంగీకారం అవ్వదండి. ఎందుకంటే శాస్త్రానికి దానికి సంబంధమే ఉండదు. తర్వాత నవరత్నపు టొంగరం పెట్టుకుంటే మీకు మంచి కలిగిపోతుందని, లేకపోతే కలగదని, తోరం కట్టుకుంటే మంచి కలుగుతుందని మంచి, అలాగా ఈ రకంగా మీకు ఎక్కడ గీతా శాస్త్రంలో చెప్పాలి? ఏ శాస్త్రంలోనూ చెప్పరు. వేదంలో ఉండదు, గీతలో ఉండదు, ఉపనిషత్తులో ఉండదు, ఎక్కడ ఉండదు. ఎవడో ఏదో అంటూ ఉంటాడు. వాటికి విలువ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి గీతలోనూ అక్కడ వాటి ప్రస్తావం ఉండదు. ఇక్కడ ఏముంటుందంటే నువ్వు కర్మయోగం చేయి. కర్మయోగం చేస్తే నీ మనస్సు ప్రసన్నమవుతుంది. ఆ ప్రశాంతమైన మనస్సుతో నువ్వు ధ్యాన యోగం చేయి. ధ్యాన యోగం చేస్తే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, నువ్వు కృతార్థుడవుతావు, మానవ జన్మ చరితార్థమవుతుంది, నీకు మోక్షం కలుగుతుంది. ఆ దైవత్వం నీలో, నీ హృదయంలో ఆత్మరూపంగా దాగి ఉన్నది, దానిని నీవు బయటికి తెచ్చుకోగలిగితే నీవు కృతార్థుడు అయిపోతావు అని అలా చెప్తోంది కానీ శాస్త్రం. కాబట్టి ఏదో బాహ్య విషయాల మీద మన మంచి చెడ్డలు ఆధారపడి ఉన్నాయి అని మాత్రం శాస్త్రం చెప్పటం లేదు. మహాత్ముల అనుభవం కూడా అలా లేదు. ఇప్పుడు శరీరం, ఆత్మ అంటే శరీరం అని అర్థం ఉంది, ఆత్మ అంటే మనస్సు అని అర్థం ఉంది. ఏమండి, శరీరము మీకు ఉపకారి ఎప్పుడవుతుంది, అపకారి ఎప్పుడవుతుంది మీరు చూసుకోండి. మీరు ఏదైనా మంచి పని చేయాలనుకున్నారనుకోండి, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీకు శరీరము మంచిగా సహకరిస్తుంది, హెల్దీగా ఫీల్ అవుతారు, నడిచేప్పుడు కూడా వేగంగా నడుస్తారు, ఉత్సాహంగా ఉంటారు, పని చేసుకుంటారు, అందరూ మెచ్చుకుంటారు, మీకు కూడా ఆనందం కలుగుతుంది, మంచిగా చేసాము, మంచి గొప్ప ఘనకార్యం చేసామనే సంతోషం మీకు కలుగుతుంది, హాయిగా ఇంటికి వెళ్ళి విశ్రాంతిగా నిద్రపోతారు. అది ఎప్పుడు సంభవం అవుతుందో తెలుసిన, మీ శరీరము మీ వశంలో ఉన్న శరీరం, శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది? ఎప్పుడు దేవతలు ఆరోగ్యంగా పెడతారా, లేకపోతే ఊళ్ళో వాళ్ళు ఆరోగ్యంగా పెడతారా, ఎవరు పెడతారు ఆరోగ్యంగా? మనం ఆరోగ్యంగా పెట్టుకోవాలి. ఆత్మనాత్మానముద్ధరే, నా శరీర ఆరోగ్యాన్ని నేను పెట్టుకుంటా. దానికి కూడా టైం కష్టమేం కాదు. ఒక్క పిసరు ఆహారము విహారము. మన ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, మన నిత్య జీవితంలో మన అలవాట్లు ఎలా ఉన్నాయి, ఆహారము విహారం, ఈ రెండు. ఎందుకండి 9 అయ్యేప్పటికీ మీ ఆ రోజు లౌకిక వ్యవహారాలన్నీ కట్టిపెట్టేసి ఒక అరగంట సేపు ఏదైనా వినోదంగా మీరు ఏదైనా న్యూస్ అయినా ఏదైనా పావుగంట సేపు చూస్తే చూసి, ఒక అరగంట సేపు మంచి పుస్తకం ఏదైనా చదువుకుని, 5 నిమిషాలు ధ్యానం చేసి అలా పడుకుని నిద్రపోతే మీరు 100 ఏళ్ల పాటు ఆయుర్దాయం సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు. అంత సింపుల్. ఎవడి మనస్సు ప్రశాంతంగా ఉంటుందో వాడి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఇంత మాత్రం మనకి మనం చేసుకోవాలి. ఇది చేసుకుంటే ఆ శరీరమే మనకి మిత్రుడైపోతుంది. మనం తినకూడని తిళ్ళు తిని నిద్ర అది సరిగ్గా లేక పేరాశ పెట్టేసుకుని, దురాశ పెట్టేసుకుని, మనస్సు టెన్షన్ పెట్టేసుకుని, రోగాలు తెచ్చేసుకుని, హార్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం అని తెచ్చుకుంటే అసలు ఆ పదాలు వింటే భయం వేస్తుంది. స్టెంట్ అంటాడు, స్టెంట్, STENT, స్టెంట్, 5 అక్షరాల పదం. అదేమిటంటే వీడు తినకూడని తిళ్ళన్నీ తినే, బిర్యానీలు అవి తిని 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 కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఆ రక్తం వెళ్ళడానికి దారి మూసుకుపోతే ఆ దారిని ఓపెన్ చేసి ఆ మధ్యలో ఒక ట్యూబ్ పెడతాడు. మీరు 15 నిమిషాలు వేగంగా జాగింగ్ చేసి వస్తే అన్ని ట్యూబ్లు పెర్ఫెక్ట్గా ఉంటాయి, ఏ ట్యూబ్ పెట్టక్కర్లే. ఇప్పుడు మన నల్లా మూసుకుపోయిందనుకోండి ఏం చేస్తారు, రబ్బర్ దొకటి ఇలా పొడుస్తారు, పొడిస్తే ఆ వేగానికి
అన్ని అడ్లు తొలగిపోతాయి. లోపల రక్తనాళాలు కూడా అంతేనండి. అసలు ఆ అడ్డు పడకుండగా మీరు క్లీన్గా పెట్టుకోవాలి. చెత్త చెదారం పోయకూడదు దాంట్లో. సింక్లో చెత్త చెదారం వేయొద్దు. నీళ్ళు వేయండి, చెత్త చెదారం డస్ట్బిన్లో వేయండి, సింక్లో వేయొద్దు. రోజు చక్కగా వేగంగా పరిగెత్తండి, వేగంగా రక్తం పరిగె ప్రసారం అవుతూ ఉంటుంది. చెత్త చెదారం మంచి ఆహారం తినండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, మీ రక్తం చక్కగా ప్రసరిస్తుంది. మీరు 90 ఏళ్ళు ఆరోగ్యంతో జీవిస్తారు. లేకపోతే ఈ డాక్టర్లు చుట్టూ తిరిగితే మన సంపాదనలో 2 సంపాదన కూడా చాలదు. మన ఇల్లు వాకిలి కూడా సరిపడదు వాడు పెట్టి బిల్లుకి. కాబట్టి మన శరీరము మనకు మిత్రుడు ఉండాలి, శత్రువు అవ్వకూడదు. మన మనస్సు మనకి మిత్రుడు అవ్వాలి, శత్రువు అవ్వకూడదు. ఈ శ్లోకంలో ఈ విషయాన్ని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ క్లాస్లో ప్రస్తావించి మనం ముందుకు సాగుదాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.